अंदर की नमस्कार पीसीसी अध्यक्ष रेवंत रेड्डी गारु पेद्दलु जीवन रेड्डी अन्नगारु कोदन रेड्डी अन्नगारिकि वेदिकपै उन्न एमएलए सीतक्क गारु నాయకులందరికి పేరు పేరున కింద ఉన్న మా ప్రియమైన పాంగనం చాటి కార్యకర్తలకు మీ అందరూ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ ఏ తమ్మి ఓ తమ్మి కానిస్టేబుల్ తమ్మి ఏంగా ఉండనే రాను ఎవరు కావాలి రాష్ట్ర అధ్యక్షులు అన్వేష్ రెడ్డి గారు పేరు పేరున వేదిక మీద ఉన్న మా పెద్ద నాయకులందరికీ ఎందుకంటే నాలుగు మూడు గంటల వరకే మన ప్రభుత్వం అనుమతి ఇచ్చింది మనకు అనుమతి ఇచ్చింది మూడు గంటల వరకే అయినా సరే పెద్దలు జానారెడ్డి గారు కూడా ఇంకా 15 నిమిషాల్లో రాబోతున్నాడు ఇక్కడికి వరి దీక్ష ఒక నిమిషం బాబు ఒక నిమిషం అయిపోయే ముందు అందరినీ కలిసిపోతాం జానారెడ్డి గారు కూడా వస్తున్నారు పిసిసి ప్రెసిడెంట్ మాట్లాడిన తర్వాత అందరు నమస్తే లక్ష్మయ్య గారికి స్వాగతం ఈరోజు దాదాపు 30-40% మంది రైతులు రెండు మాసాలుగా కళ్ళాలకు పంటలు తీసుకొచ్చి ఆరోగ్యాలు ఖరాబ్ అవుతూ ఆ వరి కుప్పల మీదే ప్రాణాలు వదిలిపెట్టే సంఘటనలు మనం చూస్తున్నాం బహుశా ఎప్పుడు కూడా రాష్ట్ర చరిత్రలో ఒక ప్రభుత్వం రైతులు ఇంతమంది రోడ్ల మీద ఉండి ఆరు గాలం శ్రమించి పంట కొనిపించుకునే దీనస్థితికి వచ్చిందంటే ఈ అసమర్థ ముఖ్యమంత్రిని ఉరిదీసినా తప్పు లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను నేను ఆయన ఏమంటుడు ఒరేసుకుంటే ఉరిదీస్తాడా ఉరేసుకున్నట్టండి అరే మేము నువ్వు మాకు ఒరేసుకుంటే ఉరి కాదు నిన్ను నీ ప్రభుత్వాన్ని ఈ రైతులందరూ కళ్ళం దొక్కినామంటే మిమ్మల్ని ఉరిదీస్తాం తప్ప మమ్మల్ని ఉరిదీయలేవు నువ్వు ఎప్పుడు కూడా రైతులతో పెట్టుకున్నాడు ఎవరు కూడా బాగుపడలేదు మళ్ళీ చెప్తున్నా ముఖ్యమంత్రి గారు 1 కోటి ఎకరాల బాగాలు అంటావు రైతులు అంటావు ఎకరానికి 1 కోటి రూపాయల పంట తీస్తా అంటావు ఇవాళ కౌలు రైతుల బాధ ఇవాళ కళ్ళాలలో ఉన్నది 70% మంది కౌలు బడుగు బలహీన వర్గాల దళిత రైతులు ఆ రైతులందరూ కూడా ఇవాళ నువ్వు ఇచ్చిన రైతు బంధు భూస్వామికి పోతుంది వీళ్ళు అప్పు తెచ్చుకొని పెట్టుబడి పెడితే మొలకలు ఎత్తిన ఈ ధాన్యాలు చూస్తుంటే నీకు నిద్రట్ల పడుతుంది ఆ కేసీఆర్ నువ్వు ఒక మనిషివేరా నువ్వు ఒక నిజంగా రైతు అని చెప్పుకుంటున్నావు కదా ఒక్కసారి వచ్చి ఈ చూదురా ఈ ధాన్యం ఈ మొలకలు ఎత్తిన ధాన్యాన్ని చూదురా అందుకనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పార్టీ మీ అందరికీ కాంగ్రెస్ పార్టీ అంటే దేశానికి స్వతంత్రం తెచ్చిన పార్టీతో పాటు ఆ రోజు పెద్ద పెద్ద డాబులు నిర్వహించి జవహర్ లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా పంచవర్షాల ప్రణాళికలు నిర్మించి బాక్రాండ్ అక్కడి నుంచి మొదలుపెట్టుకుంటే ఇక్కడ శ్రీశైలం నాగార్జున డ్యాములు కట్టి ఆహార ఉత్పత్తులను పెంచి బయట దేశాలకి వచ్చేది మనకు స్వతంత్రం రాకముందు స్వతంత్రం వచ్చిన కొన్ని రోజులు తెలంగాణలో కానీ ఎక్కడ ప్రాజెక్టులు కంటే కాంగ్రెస్ పార్టీ కట్టింది అలాంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీని తప్పకుండా మీరందరూ కూడా ఆదరించాలని అలాగే కళ్ళాల దగ్గరికి ఈ ధాన్యం పూర్తయ్యే వరకు మన అంతో ఇంతో సహాయం చేయాలి మన రైతులకు అందరూ కూడా పేదవాళ్ళు కౌలు రైతులు చిన్న సన్నకారు రైతులు మార్కెట్లకు పోతే ఏడుపు వస్తుందో వాళ్ళని చూస్తుంటే మీరు ఇవాళొచ్చి మాకు పూలదండలేసి మాకు జిందాబాద్ కొట్టుడు కాదు వాళ్ళకి న్యాయం చేయండి అంతో ఇంతో పుణ్యం వస్తుంది కేసీఆర్ కా మానవత్వం లేదు కేసీఆర్ పని అయిపోయింది కేసీఆర్ మళ్ళీ గెలుస్తాడా ఆయన మనవాడు సొంత బిడ్డరే గెలిపించుకొని మళ్ళీ ఎక్కడ గెలుస్తారా బాబు నిజామాబాద్ కవిత ఓడిపోయిందా లేదా ఆ మాట నేను మదియాసి గౌడ్ గారిని అడగాలి 2 సంవత్సరాల ముందు నిజామాబాద్కు పోయిన ఒక ప్రోగ్రామ్ మీద నేను చెప్పిన కేసీఆర్ ఛాలెంజ్ చేస్తున్నా నువ్వు ఎన్ని చేసినా నీ మళ్ళీ నీ బిడ్డ గెలవదు పోదు అన్న అన్ని పేపర్లలో వచ్చినప్పుడు
టీవీలలో వచ్చింది మరి రాజకీయ అన్నాడు ఎట్లా చెప్పినవాన కవిత గెలవదని ఆడ చూస్తేనే అర్థమైందిరా నిజామాబాద్ పరిస్థితి అని చెప్పిన సొంత బిడ్డరే గెలిపించుకోలేని అసమర్థుడు రాష్ట్రంలో మళ్ళా గెలిపిస్తాడా ఏమీ లేదు ఎవరు కూడా నిరుత్సాహపడద్దు అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా తప్పకుండా ఈరోజు అందరూ కలిసికట్టుగా ఉంటాం మధ్య మధ్యలో చిన్న చిన్న గడబడులు వచ్చినా అధ్యక్షుల గారు చిన్న చిన్న గడబడులు వచ్చినా ఏమొచ్చినా అందరం కలిసికట్టు పోతాం అందరం లీడర్లమే ఇక్కడ అందరం బీసీసీ ప్రెసిడెంట్లమే అందరు బీసీసీ ప్రెసిడెంట్లమే అందరూ నాయకులమే అందరం కార్యకర్తలమే కాంగ్రెస్ పార్టీ అంటే అది కేసీఆర్ లాగా చేతులు కట్టుకునే పార్టీ కాదు ఇది కాకపోతే పోయినసారి కొన్ని మిస్టేక్లు అయినాయి గోల్కొండ హోటల్లో పార్కై హోటల్లో రాష్ట్ర డే నామినేషన్ అయిన దాకా టికెట్ల పొరపాట్లు చాలా పొరపాట్లు జరిగినాయి ఉన్న మాట చెప్తాను ఈసారి అట్లా జరగదు ముందుగానే పార్టీలో మాట్లాడతాం గెలిచే అభ్యర్థులకు ఇస్తాం ఇంకా ఇంకో అభ్యర్థులు ఉంటే ఆయనకు పోస్ట్ ఇస్తాం ఏది ఏమైనా 4 కోట్ల మంది కోసం తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఒక వార్డు మెంబర్ లేడీ అయ్యాలి మనకు ఆ పార్టీని అక్కడ త్యాగం చేసి తెలంగాణ ఇచ్చినప్పుడు ఆ రుణం తీర్చుకోవాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి మనం అందుకనే మీ అందరికి చెప్తున్నా తప్పకుండా ఈసారి కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వస్తేనే రైతులు నిరుద్యోగులు వీళ్ళందరూ కూడా ఉంటారు లేకపోతే తెచ్చిన తెలంగాణ వేస్ట్ అయిపోయింది ఇప్పటికీ 8 సంవత్సరాలైంది ఈ డిసెంబర్కు బాధ అనిపిస్తున్న తెలంగాణ కేసీఆర్ పరిపాలన చూస్తే అందుకనే మీ అందరికీ చెప్తున్నా ఒకసారి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎట్లా గెలుస్తారు సార్ అంటారు ఆయన ఎట్లా గెలిచారంటే మీకు ఒకటేసారి చెప్తున్నా మన కోదండన్ ఉన్నాడు 2094లో 294 సీట్లకు మనకు 26 సీట్లు వచ్చినాయి 26 సీట్లలో అప్పుడు కోదండన్న డిప్యూటీ లీడర్ ఉండే బి జనార్దన్ అన్న లీడర్ ఉండే 294లో 26 వస్తే కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది రాన్నారు అలా 26 మందిలో 16 మందే గట్టోళ్ళు ఉండే నేను కూడా వాళ్ళని మరి తిరిగేవారు యూత్ కాంగ్రెస్లో మళ్ళా తర్వాత ప్రభుత్వం వచ్చి పి జనార్దన్ రెడ్డి గారు నాయకత్వంలో కొట్లాడి దాన్ని 90 చేస్తే ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చి 180 ఇచ్చి 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నావా లేదా ఇవాళ 294 సీట్లలో 26 గెలిచినాం మొన్న 20 సీట్లు గెలిచినాం అందుకనే కాంగ్రెస్ పార్టీకి మరణం అన్నట్టు ఉండదు కాంగ్రెస్ పార్టీ ఇవాళ మీరు నేను కేసీఆర్ పోతున్నచ్చు తప్ప కాంగ్రెస్ పార్టీ ఏడికి పోదు కాంగ్రెస్ పార్టీ బతికే ఉంటుంది తప్పకుండా తెలంగాణ ఇచ్చిన పార్టీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అందరం కష్టపడి పనిచేద్దాం పదవులు ముఖ్యం కాదు తెలంగాణ ముఖ్యం ఇవాళ నిజంగా ఊరేసుకుంటే ఊరేసుకుంటాయని చెప్పి ఉద్యోగ ఖాళీలు నోటిఫికేషన్ లేక ఆత్మహత్య బలిదానాలు రక్తం మరుగుతున్నది ఆ విధంగా మనం ఫైట్ చేయాలి మనం ఇవాళ మన కోసం కాదు 4 కోట్ల మంది కోసం తెలంగాణ తెచ్చుకున్నాం మనం 50 ఏళ్ళ కోరిక నెరవేర్చుకున్నాం కానీ ఇవాళ ఒక దుర్మార్గుని చేతుల్లో 100 కోట్ల సంపాదన సంపాదించుకొని ఆయన దగ్గర ఉన్న అందకెళ్ళి 20 వేల కోట్లు ఇచ్చినా వడ్డని కొనొచ్చు అంత సంపాదించిన కేసీఆర్ మీకు తెలియదు ఆయన ఆస్తి మొత్తం లెక్కలు పెడితే నిజాం సంపాదన కంటే ఎక్కువ ఉంది ఆయన సంపాదన అంత దోసుకున్నాడు దుర్మార్గుడు ఇలాంటి దుర్మార్గుడు ఎక్కువ రోజులు మనం భరించలేము అందుకనే మీ అందరికి మళ్ళా విజ్ఞప్తి చేస్తూ దీక్షా కార్యక్రమంలో మొట్టమొదటిసారిగా నేను నా కాన్స్టెన్సీ పక్క కాన్స్టెన్సీలో తిరుగుతూ నిజామాబాద్లో ఎక్కడ ఏ సమస్య ఉన్నా గతంలో గద్దెల్లో కూడా 5-6 రైతులు ఆత్మహత్య చేసుకుంటే స్థానిక నాయకుల కోరిక మీద కూడా తిరగడం జరిగింది కాంగ్రెస్ పార్టీ నా రక్తంలోనే కాంగ్రెస్ పార్టీ ఉన్నది మీరందరూ కూడా ఎవరు ఏమనుకోవచ్చు మన ఒకటే లక్ష్యం కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి సోనియా గాంధీని చూడాలి మనం రాహుల్ గాంధీ గారిని చూడాలి ఇవాళ ప్రియాంక ఒక మహిళ ఏ విధంగా ఫైట్ చేస్తున్నది ఒక మినిస్టర్ కొడుకు రోడ్డు మీద రైతుల మీద తీసుకుపోయి 8 మందిని చంపితే ఏ విధంగా ఆమె స్పందన ఒక దళిత బయట చనిపోతే ఆమె స్పందన రాహుల్ గాంధీ గారు 2 సార్లు ప్రధానమంత్రి అవకాశం వచ్చినా తీసుకోకుండా నిస్వార్థంగా దేశం కోసం కొట్లాడుతున్నాం సోనియా గాంధీ గారికి అవకాశం వచ్చింది ప్రధానమంత్రి అంత పెద్ద పదవులైన వాళ్ళని స్ఫూర్తిగా తీసుకోవాలి తెలంగాణ ఇచ్చిన పార్టీని తీసుకోవాలి ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా మరొకసారి చేతులెత్తి నమస్కరిస్తూ ఇంకా మనకు ఎక్కువ సమయం లేదు ఈ రోజు రైతుల కోసం
రైతుల కోసం పోరాటం చేద్దాం. ఆయన యాసంగి అంటున్నాడు ఖరీఫ్ కూడా రేపు పిసిసి ప్రెసిడెంట్ గారు మేము ఢిల్లీకి పోయిన తర్వాత అక్కడ కూడా కూర్చొని మాట్లాడి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడి ఇంకా ఢిల్లీ నాయకులతో మాట్లాడి జంతర్ మంతర్లో కూడా పార్లమెంట్లో రేజ్ చేస్తాం, ప్రధానమంత్రి అపాయింట్మెంట్ అడగాలని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈరోజు ఢిల్లీకి వెళ్ళిండు అడగమని చెప్పినాం. ఆ తర్వాత అవసరమైతే 1000 మందితోని జంతర్ మంత్రలో కూడా దీక్ష చేసే కార్యక్రమాన్ని కూడా ఆలోచిస్తున్నామని చెప్పి తెలంగాణ రైతాంగానికి మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇంకా 80% మాత్రం ధాన్యం ఉంది, 80% ధాన్యం ఉన్నది కాబట్టి తప్పకుండా అందరం కలిసి ముఖ్య నాయకులు అందరూ కలిసి ఢిల్లీకి వస్తే అక్కడ కూడా దీక్షలు చేసి ఆ దీక్షలో రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ కూడా పాల్గొనే విధంగా వాళ్ళని కూడా పిలిపించి ప్రధానమంత్రి మీద ఒత్తిడి తీసుకొస్తాం. కేసీఆర్ గారిని ఏ విధంగా రైతులను మోసం చేస్తుండో దేశ ప్రజలందరూ కూడా చెప్పే విధంగా ఆ జంతర్ మంతర్ దీక్ష గురించి కూడా ఆలోచించాలని చెప్పి పిసీసీ ప్రెసిడెంట్ గారి వారికి తెలియజేసుకుంటూ మరొకసారి ఈ వారం 10 రోజులు కల్లాలు ఎమ్మడి ఉండండి, మాకు ఉంటుంది ఏమైనా ఉంటే ఫోన్ చెప్పండి, కలెక్టర్లకు చీఫ్ సెక్రటరీతో మాట్లాడతాం, తప్పకుండా రైతులకు పార్టీలకు అతీతంగా అండగా ఉందామని తెలియజేసుకుంటూ మరొకసారి వరి దీక్షలో పాల్గొన్న పేరు పేరున మా నాయకులు ఇక్కడికి వచ్చిన మా ఇబ్రహీంపట్నం నాయకులు నిరంజన్ రెడ్డి గారు ఇక్కడ భయపాల్ గారు ఇప్పుడు వచ్చిండు, శివకుమార్ గారు మా అన్నగారు రంగారెడ్డి గారు ఇక్కడ ఇబ్రహీంపట్నం కాదు అక్కడ ఖమ్మం అశ్వరాపేటకి వెళ్ళి కూడా స్వచ్ఛందంగా వచ్చిను. దీక్ష ముఖ్య ఉద్దేశం ఇవాళ కేసీఆర్ గారు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ చేసిన కార్యక్రమం ప్రజల్లో ఉన్నది కాబట్టి ఆ స్పందన భయపడతాడు, ఈ విధంగా ముందుకు పోదామని తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.